ప్రముఖ హాస్యనటు గుండు హనుమంతరావు గారు సోమవారం పొద్దున్న వారి గృహంలో కన్ను మూశారు. జంజిహల గారు తెలుగు సినిమాకి ఇచ్చిన హాస్య ఆణిముత్యం గుండు హనుమంతరావు. ఆయన మొట్టమొదటి సినిమా అహనా పెళ్ళంటలో చెవిటివాడి పాత్రలో ప్రేక్షకుల మనస్సులో హాస్యనటుడిగా మంచి ముద్ర వేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి స్నేహితుడిగా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నటనలో విలక్షణత చూపించారు. అమృతం అనే టీవీ సీరియల్లో వంట చేసే వారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. విలక్షణమైన డైలాగ్ డెలివరీ, గమ్మత్తైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నిండైన ఆయన నవ్వు గుండు హనుమంతరావు గారి సొంతం. దాదాపు 400 పైచిలుకు సినిమాల్లో నటించారు. 61 వయసులో గుండె మరియు కిడ్నీ వ్యాధితో బాధపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న గుండు హనుమంతరావు గారికి సాయం అందించడానికి ప్రభుత్వం మరియు మెగాస్టార్ చిరంజీవి చేయూతను అందించారు. 3 నంది అవార్డుల గ్రహీత. మనెంతో నవ్వించిన గుండు హనుమంతరావు గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారు కురిపించిన హాస్యపు పూల జల్లులు మన మనస్సుని ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి, సేద తీరుస్తూనే ఉంటాయి. CBC 9 న్యూస్ ఛానల్ తరఫున గుండు హనుమంతరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC 9 .news.